నీ అవ్వా నువ్వేంద్ర నాయన, నిన్న పొట్టు పొట్టు తిట్టి ఇవాళ బిర్యానీ దావతిస్తాన పడుతువి. కాక జరాటు చూడే, సంతుగాడేం చేస్తుండో, మొన్న నరేష్ గాన్ తోటి కొట్లాడిండా, ఇవాళ ముద్దుగా సిట్టింగ్ వేసిండు వానితోనే. అమ్మో నువ్వు తక్కువని కాదు తమ్మి, నన్ను గింతగణం సూరెక్కిస్తున్నావంటే రేపేదో కతున్నట్టే అంటుంటారు. గిసొంటి పబ్లిక్లనే కాదు లో పార్టీల నడుమ సుతుంటది. అవసరాలు అవకాశాలే ముఖ్యం మరి. వైసీపీ రాజకీయం గమ్మతుందుల్లో. ఆంధ్రాల కూటమితోటి కొట్లాడి ఢిల్లీలో అదే కూటమిని అమ్ముకుంది. ఇలా లోక్సభ స్పీకర్ ఎలక్షన్ లా ఎన్డీఏకే ఓటేసిండ్రు వైసీపీ ఎంపీలు. లెక్కకైతే వీళ్ళు ఏ గ్రూప్ లా లేకుండే, కానీ అసలు టయానికి అధికార పార్టీకే జయగొట్టిరన్నట్టు. చిత్రమైందంటే బీజేపీ గ్రూప్ లా 16 సీట్లతోటి టీడీపీ కింగ్ మేకర్, 2 మంత్రి పదవులు సుతగొట్టేసింది. ఇదే గుంపులా జనసేనకు 2 సీట్లు, ఆంధ్రకెళ్లి బీజేపీ లా 3 గెలిచిండ్రు. ఎలక్షన్ లా ఈ 3 పార్టీలతోటి తగ్గ ఫర్గొట్లాడి 4 సీట్లు తెచ్చుకున్న జగనన్న పార్టీ 20 రోజులకే ఆ పార్టీల కూటమికే ఓటేసింది. అయితే బీజేపీ పెద్ద లీడర్లు ఫోన్ చేసినందుకే ఇమ్మతిచ్చినమనేది మనోళ్ల మాట. లేలే జగన్ గారు కేసులకు బుగులు పడి సరెండర్ అయిందని పడనోలు చేస్తున్న ప్రచారం. వైసీపీ 5 పవర్లుంటే పార్లమెంట్ లా అన్ని బిల్లులకు సపోర్ట్ చేసింది బీజేపీకి. ఎన్డీఏలా లేదన్న మాటే గాని మోడీ సార్ తోటి అత్కం పత్కం ఉంటుండే, కానీ ఎలక్షన్ల ముంగట ఈ 3 పార్టీలు ఒకటవుడుతోటి దుష్మన్ అయింది, పవర్ పోయింది, ప్రతిపక్ష మోదా కోసం తిప్పల పడుతుంది. ఏలువడిలా మస్తు అవినీతి జరిగింది, అడ్డగోలు గమాయించిండ్రని లొల్లి కాబట్టే. అన్ని తీర్ల ఆలోచన వేసుకొని సీఎం సీటు గుంజుకుండని చంద్రన్న మీద కోపం తోటి మోడీ సార్ కు దూరంగా వద్దు అనుకున్నట్టుండ్రు. ఈ లెక్కన చూస్తే ఢిల్లీల దోస్తీ గల్లీల కుస్తీ.